వెల్కమ్ బ్యాక్. కత్తి మహేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్ గారు, మీరు ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఏకఛత్రాధిపత్యం లేకపోతే ఒక గుత్తాధిపత్యం గురించి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా టాలెంట్ ని గుర్తించాలి, లేకపోతే శ్రీరెడ్డి చెప్తున్నట్టుగా తెలుగు అమ్మాయిలకి సంబంధించి ఒక ఐడెంటిటీ అనేది రావాలి, లేకపోతే వాళ్లకు కూడా సినిమా అవకాశాలు రావాలి. ఏం జరగాలంటారు? ఏం జరిగితే ఇది మారుతుంది? ఏం జరిగితే మారుతుంది అంటే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఏ ప్రొడ్యూసర్ అయినా ఆ హీరో ఇష్టమో లేకపోతే మా ఇష్టమో అని చెప్తారు. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఒక సమాజంగా మనం ఏదన్నా నిర్ణయం తీసుకుందాం, తెలుగు అమ్మాయిలనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే అది వాళ్ళ హక్కుల్ని మనం హాని కలిగించినట్లు లెక్క. ఎందుకంటే ఇది బిజినెస్, ఆ అమ్మాయిని పెట్టుకుంటే మాకు బిజినెస్ అవ్వదండి అంటే మనం ఏమన్నా దాన్ని భర్తీ చేస్తామని చెప్పగలమా? నాకు ఒక డౌట్ కత్తి గారు, అసలు మార్కెట్ అనేది హీరోయిన్ బట్టి ఉంటుందా, హీరోని బట్టి ఉంటుందా? అంటే హీరో డిసైడ్ చేయడాన్ని బట్టి ఉంటది, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మెయిన్ ఏంటంటే ఈ వెనకాల మార్కెట్ అనే మాట వెనకాల వీళ్ళ మార్కెట్ చాలా ఉంటుంది. అది హీరోకి కోఆపరేటివ్ గా ఉందా లేదా, లేకపోతే హీరో హైట్ కి తగ్గట్టుందా లేదా, హీరోకి మూద్దాగా వస్తుందా ముక్కు దాకా వస్తుందా, లేకపోతే అమ్మాయికి ఎన్ని హిట్లు ఉన్నాయి. మెయిన్ ఇంకొకటి పెద్ద రీజన్ ఏంటో తెలుసా? అమ్మాయికి హిట్ ఉందనుకోండి, అమ్మాయి కాలు మంచిది. ఒకవేళ అమ్మాయికి ఫట్ ఉందనుకోండి, ఆ అమ్మాయి ఐరన్ లెగ్. ఈ దరిద్రం ఒకటి ఉంది, టాలెంట్ కాదు ఇక్కడ. అమ్మాయి జాతకాలు మంచి టైము చెడ్డ టైము నడవడం అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ అంటే మూఢనమ్మకాలు మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి అవి నమ్మకాలు, మనం ఏం చేయలేం కదా. అందుకనే ఒక ఇండివిజువల్ సెంట్రిక్ ఇష్యూస్ లో మనం ఎంతవరకు ఇంటర్వ్యూ అవ్వగలము, అది కాక ఒక బిజినెస్ వెంచర్ లో అనే దగ్గర చాలా పెద్ద సమస్య వస్తుంది. హక్కులకు సంబంధించి మా హక్కులకు మీరు భంగం కలిగిస్తున్నారు అంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ లోకి మనం ఎంటర్ అయ్యి వాళ్ళ నిర్ణయాలు మనం చేయకూడదు కదా. అందుకే కదా అన్ని ఫట్లు అంటున్నాయి. ఉన్న 4 రూపాయలు కూడా గోవిందా అంటున్నాయి. మహేష్ గారు, ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీతో పాటుగా శ్రీరెడ్డి ఇంకొక పాయింట్ రేస్ చేస్తోంది. కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు, అమ్మాయిల్ని మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళని ఒక రకంగా వాడుకొని వదిలేస్తున్నారు అనేది శ్రీరెడ్డి కూడా చెప్తోంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒకటండి, ఇక్కడ మనం ఎవరిని ట్రస్ట్ చేస్తున్నాము, దేనికోసం ట్రస్ట్ చేస్తున్నాం అనేది మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ మ్యాటర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఎవడో నేను సినిమాలో ఆపర్చునిటీ ఇప్పించేస్తాను అంటే వాడికి నిజంగా అంత ప్రొడక్షన్ లో అధికారం ఉందా, వాడు అక్కడ ఇప్పించగలడా? కత్తి గారు, ఈ విషయంలో మీకు ఎక్స్పీరియన్స్ తక్కువ, నేను ఒకటి చెప్తా వినండి. మోడల్స్ గా మాకు తెలుసు ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో. వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ పోర్ట్ఫోలియోస్ పట్టుకుపోయి ఒక 10-15 హౌసెస్ కి తిప్పి, ఆ తర్వాత మేడం యాక్చువల్లీ సార్ మీకు ఆఫర్లు రావట్లేదు కదా, ఒక ఐడియా చెప్తాను. మన ప్రొడ్యూసర్ సార్ చాలా పెద్ద, ఆయన మామూలు పెద్ద బండ కాదు, ఇంత పెద్ద కొండ అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత మీరు ఒకసారి కమిట్ అయిపోతే ఖచ్చితంగా మరుసటి రోజు మీకు ఒక క్యారెక్టర్ ఇవ్వకపోతే చూడండి అని చెప్పి నమ్మబలుకుతారు. ఆ నమ్మబలికేది కోఆర్డినేటర్ కూడా పెద్ద కోఆర్డినేటర్ అవుతాడు, ఆ ప్రొడ్యూసర్ కూడా పెద్దోళ్ళు అవుతారు. ఆ తర్వాత ఫ్లేట్ ఫిరాయించేస్తే అది వేరే సంగతి, ఫిరాయించినదే ఉంటుంది 90%. ఇంకా అలా మభ్య పెట్టేది కోఆర్డినేటరేనండి, మెయిన్ కోఆర్డినేటర్. అంటే ఇక్కడ అండ్ ఆల్సో ఇంకొకటి వాళ్ళు ఎలా చేస్తారంటే అసలు ఆఫర్లు రానివ్వరు, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఫోటోలు. వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే వాళ్ళ చేతుల్లో చిల్లి గవ్వ కూడా అయిపోయే టైంకి అప్పుడు దాకా వెయిట్ చేపించి అప్పుడు వీళ్ళ డ్రామాలు ప్లే చేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర, అందులో కూడా పైసలు వచ్చేవి కూడా ఉంటాయి. ఈ కొంచెం ఈ పొలిటీషియన్స్ దగ్గర కావచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ దగ్గర కావచ్చు, అలా వ్యభిచారంలోకి దింపేది ఎక్కువ అండ్ ఛాన్సెస్ ఇచ్చేది తక్కువ అనేది చెప్తున్నాను నేను మీకు. సో అందరూ అలాగే ఉంటారంటారా? ఆల్మోస్ట్ అండి 99.9% రాసి పెట్టుకోండి, కోఆర్డినేటర్స్ అందరూ అలాగే ఉంటారు. కోఆర్డినేటర్స్ అందరూ అనట్లేదు, అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, బట్ 99.9% ఎక్కడో 0.01% మాత్రమే ఉన్నారు బాగున్నారు. అవును అవును. ఎస్ మహేష్ గారు, అంటే ఒకటండి, ఇప్పుడు నిజంగా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలంటే మనకి ఒకటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఒకటి మా అసోసియేషన్ ఉంది, రెండు మా అసోసియేషన్. మాకు ఇప్పటికే వచ్చి మెంబర్షిప్ ఇవ్వలేదండి, నాలాగా మెంబర్షిప్ లాను లేనోళ్ళు మొన్న మీకే తెలుసు, గాయత్రికి లేదు అండ్ ఇదేంటి మాధవిలత ఎవరో అంటున్నారు ఆవిడ కూడా లేదు, ఇంకా చాలా మందికి మెంబర్షిప్ లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు సమస్యలు ఉన్నాయనేది మనందరికి తెలుసు, లేదా లుక్ అట్ ద సొల్యూషన్. నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు కూడా ఐ థింక్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ చెప్పింది ఏంటంటే,
కండిషనల్ మెంబర్షిప్ 5,000-10,000 పెడితే అందరూ ఎఫోర్డ్ చేయగలుగుతారు. ఒక కండిషనల్ మెంబర్షిప్ ఒకటి తీసేసుకుని రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత దాన్ని పర్మనెంట్ మెంబర్షిప్ చేసుకోవచ్చు అనే ఒక ఆల్టర్నేటివ్ కనుక ఇవ్వగలిగితే కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మా అసోసియేషన్ తో రిజిస్టర్ అవుతారు. అలాగే ఈ రోజు వరకు ఆ ప్రసన్న కుమార్ గారు ఫోన్ ఎత్తింది లేదు. ఆ రోజు ఏం చెప్పారు ప్రసన్న కుమార్ గారు, నేను మరుసటి రోజు ఇప్పించేస్తాను అని చెప్పారు. ఈ రోజు వరకు ఆయన ఫోన్ కూడా ఎత్తలేదు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని ఇవ్వాలా లేదా అని చెప్పి దాని గురించి ఒక చర్చ పెట్టుకుని నలుగురు కూర్చుని డిసైడ్ చేస్తారట ఇవ్వాలా ఇవ్వకూడదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా బయట నుంచి వచ్చే వాళ్ళు కట్టాలి అంటే 100,000 చాలా పెద్ద అమౌంట్ కదా. మొన్న రాసిచ్చిన దాంట్లో అక్కడ ఆఫీస్ లో పనిచేసే సురేష్ ఎవరు ఆయన రాసిచ్చాడు 100,000 రూపాయలు కట్టాలి డీడీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పాడు. మరి అందులో ఎంత వరకు నాకు చెప్పడం, శివాజీ రాజా గారేమో కట్టచ్చు రెండు రెండు దఫాలుగా కట్టచ్చు అని చెప్పారు. మరి ఈయన రాసి ఇవ్వడం ఇలా ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, ఏంటో మరి చూడాలి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఎవరైతే డెసిషన్స్ తీసుకుంటున్నారు శివాజీ రాజా లాంటి వాళ్ళు, వాళ్ళతో ఒక మాట మాట్లాడితే సరిపోతుంది. సార్ ఇలా అంటున్నారు, మీరు చెప్పిన మాట ఫోన్ చేయక్కర్లేదు, మీరు వెళ్ళి కలవండి అని చెప్పేసి అన్నారు. చూద్దాం మరి. అదే బెస్ట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఉండే వాళ్ళు 100 రకాలుగా దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు మనం డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళాను తెచ్చుకున్నాను. నౌ లెట్ అస్ స్టార్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటివ్. అప్పుడు కావాలంటే మనం అంటే ఒక ఆర్గనైజేషన్ గా మనం ఉన్నప్పుడు సంఘటితంగా మనం లేకపోతే విడివిడిగా ఎన్ని పోరాటాలు చేసినా ఏమీ కాదు. కాబట్టి అందరం కలిసి ఏదో ఉన్నా చేయగలమా అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకని అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక దగ్గర ఉంది, మా అసోసియేషన్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే కాస్టింగ్ చేయాలి అంటే మా అసోసియేషన్ కన్సర్న్ తోనూ చేయాలి అని కనుక మనం ఒకటి సింపుల్ గా పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా. ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ ఏమి ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ కత్తి మహేష్ గారు, థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు, మీతో డిస్కషన్ ని కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ శ్రీరెడ్డి. మీరు చాలా వరకు ఫొటోస్ ని అన్నింటినీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకున్నారు, అండ్ పర్టికులర్ గా చూస్తే ఉమెన్స్ డే కి సంబంధించి మీరు పోస్ట్ చేసినటువంటి ఒక పిక్, రియల్ మెన్ మేక్ యువర్ ప్యాంటీస్ వెట్ బట్ నాట్ యువర్ ఐస్. అవునండి, నేను ముందు నుంచి బోల్డ్ అండి. నేను చెప్పాలనుకున్నది నేను స్ట్రైట్ గా చెప్పను, నేను కొంచెం బోల్డ్ గా చెప్తాను. అది కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. నా పిచ్చి లోకం ఉన్న వాళ్ళకి, పిచ్చి వాళ్ళకే అది సంబంధం, ఇంక మిగతా వాళ్ళకి అది సంబంధం లేదు. నేనేమన్నానంటే, ఇంక మళ్ళీ తెలుగులో చెప్తే మరీ పచ్చిగా ఉంటుంది, సో ఐ థింక్ అది వాళ్ళు అర్థం చేసుకుంటేనే బాగుంటుంది. మీరు ఇప్పటిదాకా చేస్తున్న ఆర్గ్యుమెంట్ కి అది కాంట్రడిక్ట్ చేస్తున్నట్లేదా? ఇప్పుడు ఇంతమంది ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి మాకు ఇంత బాధలు పడుతున్నాము అని చెప్పేసి ఉమెన్ అంతా బయటకు వస్తున్నారు. నాట్ ఓన్లీ నా ఫీల్డ్, చాలా ఫీల్డ్స్లో ఇలా మేము అనుభవిస్తున్న దానికి ఈవెన్ మన కేసీఆర్ గారు మంచి మంచి ఉద్దేశాలతో ఈరోజు చేస్తున్నారు. అమ్మాయిలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు, షీటీమ్ అవ్వచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి అవ్వచ్చు, లేకపోతే తెలుగుని కంపల్సరీ చేయడం అవ్వచ్చు, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హిస్టారికల్గా చేసే మూవీస్కి రాయితీలు ఇవ్వడం కానివచ్చు, తెలుగుకి ఒక ఇంపార్టెన్స్ దొరుకుతుంది మనకి. సో ఇప్పుడు నా ఉద్దేశాలని నేను రకరకాలుగా వ్యక్తీకరిస్తానండి. నోర్మీ అంటాను, లేకపోతే నోర్మీ, లేకపోతే ఇలా సరదాగా నోర్మీ వే ప్లీజ్. ఎక్స్ప్రెషన్ ఒకటే, నేను పోర్ట్రే చేయాలనుకున్నది నేను డిఫరెంట్ గా పోర్ట్రే చేశాను, అది అర్థం చేసుకునే వాళ్ళకి బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు జబర్దస్త్ అంటే అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు కదా, సో అందరికి నవ్వుతున్నారు, అది కామెడీగా. ఇప్పుడు నాకు అమ్మాయిలు ఏడిపించొద్దు అనేది డిఫరెంట్ గా చెప్పాను, అది నా స్టైల్లో చెప్పాను. ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టాను, అది ఎప్పుడో ఉమెన్స్ డే అప్పుడు పెట్టాను, మార్చి 5కి పెట్టాను. సో ఇప్పుడు నేను పబ్లిసిటీ గురించి చేస్తే అవన్నీ అప్పటి నుంచి నేను ప్లాన్ వేసుకుని రాలేదు కదా. సో ముందు నుంచి నా పద్ధతి ఇంతే బోల్డ్, నా స్టైల్ ఇంకా ఎవరైనా మార్చాలనుకుంటే ఏమో మరి తెలీదు. సో మీరు మారరు? నేను మారను, నా స్టైల్ ఇది అంతే.
సో చాలా మంది అనుకుంటున్నారు ఈ అమ్మాయి కాపీ కొడుతుంది, ఈ అమ్మాయి వాంటెడ్లీ ఇదేంటి బీప్స్ వాడుతుంది, వాంటెడ్లీ ఆ అమ్మాయి స్టైల్ అలా క్రియేట్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు అది ఎప్పుడుది, ఎప్పుడుదో కదా. మీరు మన పోస్టులన్నీ డెప్త్లోకి వెళ్ళిపోండి, డెప్త్లోకి వెళ్తే అన్ని మీకు తెలిస్తే బోల్డ్ ఉంటాయని. ఎస్, మీరు ఇప్పుడు కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి, కేసీఆర్ కనుక తెలంగాణ సీఎం కనుక దీంట్లో ఇంటర్వ్యూ అవ్వకపోతే నేను తెలంగాణను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని కూడా ఒకటి పోస్ట్ చేశారు, దాని అర్థం ఏంటి? కరెక్ట్ అండి, ఎందుకంటే నాకు 99% నాకు నమ్మకం ఉంది ఆయన కేసీఆర్ గారు. నేను ఏమనుకుంటున్నానంటే కేసీఆర్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు, చెప్పు బిడ్డ నువ్వు చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళ తాట తీయకపోతే చూడు, వాళ్ళు అసలు తెలంగాణలో ఎలా బతుకుతారో నేను కూడా చూస్తా, ఈ రోజు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నట్టు ఎలా నేను చూస్తూ ఊరుకుంటా, నువ్వు పేర్లు చెప్పు ఆ తర్వాత విషయం తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నారని నా మనసుకు అనిపించింది. అది మళ్ళీ నీ కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్పారే అని ఎటకారాలొద్దు, నాకు అలా అనిపిస్తుంది. ఒకసారి చెప్పిన తర్వాత ఈ స్టూడియోలు అండి, ఇంకొక విషయం, స్టూడియోలు రంకు భాగవతాలు లాగా, అంటే వీళ్ళు రంకు పనులు చేసుకోవడానికి ఉష్ గెస్ట్ హౌస్లు, అంటే నేను ఇంక మళ్ళీ దానికి ఫిల్అప్ చేయట్లేదు, లేకపోతే స్టూడియోలు ఉన్నాయి కొన్ని కొన్ని స్టూడియోలు, అందులో బ్రోతల్ హౌస్ లాగా తయారైపోయి ఐఎమ్ వన్ ఆఫ్ ద విక్టిమ్. ఓకే, నా ఎక్స్ కూడా తీసుకెళ్ళి అక్కడే, హీ యూస్ టు డూ ఎవ్రీథింగ్, సో అక్కడికి తీసుకెళ్ళి ఇలా చేసేవాడు. అది ఇప్పుడు మనకి ప్రభుత్వ భూమి కదా, స్టూడియోస్ ఎవరి అయినా సొంతయ్యా కాదు, కానీ వాళ్ళ పెత్తందారి వ్యవస్థ అక్కడ నడుస్తుంది. ఎందుకు చేసుకోమంటున్నారు? మీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండండి, నలుగురిని ఎంకరేజ్ చేయండి, వాళ్ళందరికీ తిండి పెట్టండి, మీరు తినండి అని చెప్పి ప్రభుత్వం హెల్ప్ చేసినప్పుడు ఈ రోజు అక్కడ జరిగే ఏంటండి, మొత్తం రంగు భాగవతాలు. ఏ రోజైనా ఏ లాడ్జ్లో అయినా ఏ హీరో అయినా పట్టుబడ్డాడండి? పెద్ద పెద్ద హీరోయిన్ ఎక్కడైనా మీకు పట్టుబడిందా అండి? దొరికాయన్నీ ఇక్కడండి, ఇక్కడ ఇక్కడ చేస్తే మొత్తం రంకు అంతా కదులుతుంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు నన్ను లాగారు బయటికి, నా నొప్పితో నేను మొత్తం నిజాలు కక్కేస్తున్నా ఈరోజు. సో ఇలాంటి లీక్స్ అనేవి చాలా ఉన్నాయి, వాటన్నిటిని బయట పెడతారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు, చాలా వరకు ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కంప్లైంట్ చేయాలి, లేకుంటే పోలీసు దగ్గరికి వెళ్ళాలి, సిటీమ్స్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఎందుకు అనిపించలేదు? లేదండి, ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు జనాలకు తెలియాలి. ఇప్పుడు ఇందులోకి కొంతమంది రావాలని అనుకుంటారు, ఇందులో ట్రై చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, అలాగే టికెట్ డబ్బులు కొనేటప్పుడు ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని జనాలకి క్యూరియాసిటీ ఉన్నప్పుడు అసలు ఇందులో జరిగే అన్యాయం కూడా జనాలకి చెప్పాల్సిన అవసరం ఉండింది కదా. తర్వాత విషయం అది, ఏం జరుగుతుంది, ఏం కుళ్ళు జరుగుతుంది అనేది. ఇప్పుడు ప్రపంచంలో ఏం కుళ్ళు జరుగుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ ప్రెజెంటర్ గా మీరు న్యూస్ కి న్యూస్ చెప్తున్నారు, మరి పోలీసులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి అని చెప్పి మీరు ఆగిపోతున్నారా మధ్యలో? ఒక న్యూస్ ప్రెజెంటర్ గా ఒక న్యూస్ ఛానల్ ఎందుకుంది? మీరు చెప్పట్లే, అలాగే నేను చెప్తున్నాను, మీరు న్యూస్ ఎలా చదువుతున్నారు? మీకు హక్కు ఉన్నప్పుడు నాకు హక్కు లేదా? సో మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నిటిని బయట పెడతారు. సుష్మిత ఉన్నారండి మీతో మాట్లాడడానికి. సుష్మిత, శ్రేష్ఠ, యా సారీ, శ్రేష్ట లిరిసిస్ట్ శ్రేష్ట ఉన్నారు. శ్రేష్ట, మీరు వాయిస్ రేజ్ చేశారు ఆల్మోస్ట్, శ్రీరెడ్డితో పాటుగా మాధవీలత, ప్రతి ఒక్కరు, గాయత్రి గుప్తా కూడా వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నారు, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక టాలెంట్ అనేది గుర్తుపట్టట్లేదు, గుర్తించట్లేదు, తెలుగు అమ్మాయిలకు ఒక ఛాన్స్ రావట్లేదు, బట్ హీరోయిన్లకు ఛాన్స్ రావట్లేదు అనుకున్నప్పుడు లిరిసిస్ట్ గా మీరు కూడా సేమ్ అలాంటి ఎక్స్పీరియన్స్ నే మీరు కూడా ఫేస్ చేశారు, ఎలా అనిపిస్తోంది ఇప్పుడు ఇదంతా? అంటే ఎక్స్పీరియన్స్ లో ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది అండి. అంటే ఇక్కడ ఒకటి ఖచ్చితంగా చెప్పాలి, అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా మంది కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న విధానం కావచ్చు, అది ప్రజల్లోకి ఎలా రీచ్ అవుతుంది అన్నది కూడా మనం చాలా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి తెలుగు అమ్మాయిలకి అవకాశాలు కావాలి వద్దు అన్నది, ఒకే కావాలా వద్దా అన్నది ఒకటైతే, అసలు ముందు ఏదైతే జరుగుతుందో, ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రతి దాని పరిణామం అసలు మనకి ప్రజల పైన ఎలా పడుతుంది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు రావాలి, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వాలి అని అన్నా గానీ, అసలు ఏ తెలుగు కుటుంబం అయినా గానీ అమ్మాయిని ధైర్యంగా ఇప్పుడు మనం ఇండస్ట్రీకి పంపించవచ్చు అనే రకమైన అభిప్రాయం ఉందా, మిగులుస్తున్నామా మనం, అది కూడా ఆలోచించాలి. ఎస్, అంటే ఇప్పటిదాకా శ్రీరెడ్డి చెప్తోంది మగవాళ్ళ తరఫున ఇటువంటివి ఎక్స్పీరియన్స్ చేశాము అని, బట్ మీకు పర్టికులర్ గా ఒక ఇన్సిడెంట్ ఉంది, ఉమెన్ డైరెక్టర్స్ ఇలా ప్రపోజ్ చేస్తున్నారు అనేది, దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఉమెన్ డైరెక్టర్స్ అని మాత్రమే కాదు, అంటే ఇండస్ట్రీలో ఉండే, అఫ్కోర్స్ ఇండస్ట్రీ అనే కాదు, ఇప్పుడు మనకి బయట కూడా మంచి ఉంది చెడు ఉంది, ఇక్కడ ఏంటి లేనిపోయిన ఉచ్చులు ఉన్నాయి, సేమ్ టైం ఆడవాళ్ళకి చెప్పలేంత గౌరవం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, మనము ఇప్పుడు నాకు జరిగిన అనుభవం ఇది అని చెప్తే ఒకలా ఉంటుంది, అందరూ ఇలాగే ఉన్నారు అని అంటే అది మరొక రకంగా మరొక రకమైన ఒక నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు లైక్ అందరు ఇలాగే చేశారు అంటే చేశారు అని అంటే, అసలు నిజంగా నిజాయితీతో పైకొచ్చే ప్రయత్నం చేస్తూ ఏంటి, ఓకే నేను అంటే యాజ్ ఎ రైటర్ గా రైటింగ్ ఫీల్డ్ లో ఉండి నాది ఇంకా సెక్యూర్ జాబ్ అంటే 24 క్యాప్స్ లో చూసుకుంటే 24 క్యాప్స్ నాకు చాలా సెక్యూర్ జాబ్, ఇందులో కొంచెం ఏంటి స్టడీస్ ఫేస్ చేశాను అని చెప్పాను అండ్ అది చెప్పే విధానంలో చెప్పాను, అది వేరు విషయం. సేమ్ టైమ్ అంటే నాకు తెలిసినంత మట్టికి నాకు పరిచయాలు ఉన్నంతలో నాకు తెలిసిన మనుషుల్లో అది ఆర్టిస్టులు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, కాస్టింగ్ మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ డిపార్ట్మెంట్స్ లో చేస్తున్న చాలా మంది ఆడేవాళ్ళు వాళ్ళ టాలెంట్ ని మాత్రమే నమ్ముకొని అది కూడా దిగువ మధ్య తరగతి కుటుంబంలోంచి వచ్చి వాళ్ళ టాలెంట్ ని మాత్రమే నమ్ముకొని చాలా కష్టపడుతూ పైకొస్తున్న వాళ్ళు నేను చూస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇక్కడ ఎంత ఏం జరుగుతుంది అన్నా, ఆడవాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయని అన్నా గానీ ఆ సమస్యల్ని ఇప్పుడు నాతో పాటు ఎందరో ఆడవాళ్ళు ఇక్కడ డీల్ చేసుకుంటున్నారు, వాటిని హ్యాండిల్ చేసుకుంటూ హ్యాండిల్ చేసుకోలేని టైంలో కొన్ని సమస్యలు ఇంకొంచెం ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నారు చేసిందని కాదు కానీ ఎలా అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళ వ్యక్తిత్వాలని కోల్పోయి ఇంకొకరికి లొంగిపోయి వాళ్ళ వ్యక్తిత్వాలని కోల్పోయి ఇక్కడ పైకొస్తున్నారు అని అంటే నాకు అలాంటి అలా కనిపిస్తున్న వాళ్ళు చాలా తక్కువ, కనిపించని వాళ్ళే చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ శ్రేష్ట, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరెడ్డి. 24 క్రాఫ్ట్స్ లో అన్ని రంగాల్లో నుంచి ఈ అమ్మాయిలు వస్తే గనక హెరాస్మెంట్ అనేది ఉంది. ఎస్, సో శ్రీరెడ్డి మీతో డిస్కషన్.